మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనందజ్యోతి 11వ భాగం. కత్తులు కర్రలు పట్టుకుని కాపలా నిలబడిన మంత్రవాది మహాలక్ష్మయ్యను పిలిచి మారణ హోమాలు చేయించినా ఫలితం కనిపించలేదు. ప్రాణాల మీది ఆశతో చీకటి పడకముందే ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండగుట్టల మీదకి వెళ్లిపోతున్నారు మా వాళ్లు. పిల్లాజల్లలతో పశువులతో ప్రతిరోజూ అలా పారిపోవటం, తెల్లవారిన తర్వాత తిరిగి రావటం చాలా బాధాకరంగా ఉన్నది. నా మనవరాలు కదలలేని పరిస్థితిలో ఉండటం వల్ల ఈరోజు మేము ఇక్కడ దిగబడిపోయాం. ఒక మట్టి ముంతలో ఉన్న చద్ది అన్నాన్ని తెచ్చి అతని ముందు పెడుతూ గద్గద స్వరంతో తమ బాధల్ని చెప్పుకున్నది ఆమె. కట్టెలు కొట్టుకునే వ్యక్తులు నీలాపురి చేరే వరకు ఎక్కడా ఆగవద్దని ఎందుకు హెచ్చరించారో అప్పుడు అర్థమై చిన్నగా నవ్వేశాడు శ్రీధరుడు. మన కంటికి కనిపించని ఆపదల్ని భూతాలకు ప్రేతాలకు ముడిపెట్టి విపరీతంగా భయపడటం తెలివి తక్కువతనం. మీ గ్రామాన్ని బెదిరిస్తున్న ఆ యక్షిణీ భూతాన్ని నేను నిలువరిస్తాను, నువ్వు హాయిగా నిద్రపో అంటూ ఆమె పెట్టిన చద్ది అన్నాన్ని ఆరగించి మంచినీటిని తాగి గుమ్మంలో నుంచి బయటికి వచ్చాడు. ఏ తల్లి కన్న బిడ్డవో గాని గట్టిగా చూస్తే దిష్టి తగిలేలా ఉన్నావు. మాకోసం నీ ప్రాణాలను పోగొట్టుకోకు నాయనా. నీ దారిన నువ్వు గ్రామంలో నుంచి వెళ్ళిపో. తలుపుల దగ్గరే నిలబడి అతన్ని తప్పించటానికి ప్రయత్నించింది వృద్ధురాలు. ఆ మాటలు తనకు వినబడినట్లు నటిస్తూ దూరంగా ఉన్న నులక మంచాన్ని ఆ ఇంటి ముందుకు తెచ్చుకున్నాడు శ్రీధరుడు. తలుపులు వేసుకుని నువ్వు విశ్రాంతి తీసుకో. నా గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. యక్షిణీ భూతాలను చూసి బెదిరే మనిషిని కాదు నేను అంటూ మంచం మధ్యలో కూర్చున్నాడు. మరికొద్దిసేపు తలుపుల దగ్గరే నిలబడి లోపలికి వెళ్లిపోయింది వృద్ధురాలు. మనవరాల్ని గుండెల్లో పొదువుకుని నిద్రలోకి జారిపోయింది. అర్ధరాత్రి కావస్తూ ఉండగా నిద్రను నిలుపుకోవటం అసాధ్యమైపోయింది శ్రీధరుడికి. మూతలు పడిపోతున్న కనురెప్పల్ని బలవంతంగా తెరిచి ఉంచటానికి ప్రయత్నిస్తుండగా రెక్కల్ని తపతపలాడిస్తూ గాలిలోకి లేచాయి అక్కడికి సమీపంలోని ఒక చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులు. అదిరిపడి మంచం మీదు నుంచి క్రిందికి దూకిన శ్రీధరుడి కనులకు వెంటనే అగుపించిందొక బ్రహ్మాండమైన కొండ చిలువ. 20 ధనువుల పొడవును మించి ఉన్నది దాని మహాకాయం. అరచేతి వెడల్పున కనిపిస్తున్నాయి క్రూరమైన దాని కనులు. రెక్కల్ని వితిలిస్తూ తన రాకను గురించి హెచ్చరికలు చేస్తున్న పక్షుల వంక తలెత్తి చూస్తూ వేగంగా ముందుకు వచ్చేస్తున్నది అది. కత్తుల్ని కర్రల్ని పట్టుకుని కాపలా కాసిన గ్రామస్థులకు అది ఎందుకు కనిపించలేదో అప్పుడు అవగతమైంది శ్రీధరుడికి. వేగంగా ప్రవహించే నీటిజాలు మాదిరి నిశ్శబ్దంగా కదులుతోంది ఆ క్షుద్రజీవి. తనను ఎవరైనా గమనించేలోపుగా వచ్చిన పనిని పూర్తి చేసుకుని వెళ్లిపోతున్నది కాబోలో. తమను యక్షిణీభూతం పీడించుకు తింటున్నట్లుగా భావిస్తున్నారు గ్రామస్థులు. ఈరోజుతో నీ బండారం బట్టబయలైపోయింది. ఈ గ్రామస్థుల్నే కాదు, ఏ గ్రామస్థుల్ని బెదిరించకుండా నీకు శాశ్వతంగా బుద్ధి చెబుతాను అనుకుంటూ దట్టిలోనించి పిడిబాకును తీసి వీధి మధ్యలో నిలుచున్నాడు శ్రీధరుడు. పక్షుల వంక చూడటాన్ని మాని అతని మీదనే తన దృష్టిని కేంద్రీకరించిందా కొండ చిలువ. జానడు పొడుగున నాలుకల్ని విరజాపుతూ వేగంగా వచ్చి అతని మీద కలబడింది. ఇనుముతో తయారు చేయబడినట్లున్న దాని శరీరం తన ఒంటిని చుట్టుకుంటే బ్రతికి బయటపడటం అసాధ్యమని శ్రీధరుడికి అర్థమైంది. కన్నుమూసి కన్ను తెరిచేటంతలో ఎముకల్ని నుగ్గునుగ్గు చేసేస్తుందది. గంగాళం మాదిరి నోటిని తెరిచి అతివేగంగా తనను మింగేస్తుంది. నడుము ఎత్తుకు లేచిన దాని తలను పిడిబాకుతో 2 సార్లు బలంగా పొడిచి వేగంగా వెనక్కి దూకాడు అతను. భరించరాని బాధ కలిగింది కాబోలో. చెవులు చిల్లులు పడిపోయేటట్లు వికృత ధ్వనుల్ని వెలువరించింది కొండ చిలువ. చప్పుడు చేయకుండా వచ్చి నిశ్శబ్దంగా పని పూర్తి చేసుకుపోయే నీకు ఈరోజు చుక్కెదురైంది. ఒకవేళ నువ్వు నన్ను ఆరగించగలిగినా ఈరోజుతో నీ గుట్టు రట్టైపోతుంది. నీ గురించి తెలిసిన మరుక్షణం ధైర్యంగా నిలబడతారు గ్రామస్థులు, నీ అంతు చూసి తీరతారు అంటూ ఇంకో 2 పోట్లు పొడిచి అక్కడి నుండి దూరంగా పరుగుతీశాడు శ్రీధరుడు. దారుణమైన ఆగ్రహంతో రగులుకుపోతూ తలను నిలువెత్తున లేపి అతని వంక చూసింది కొండ చిలువ. అంతలోనే దానికి పక్కనే ఉన్న ఇంటిలోని వృద్ధురాలి జాడ తెలిసి వచ్చింది కాబోలో. వేగంగా అటుకేసి పాకింది.
అది చూసి 10 అంగల్లో వచ్చిపడ్డాడు శ్రీధరుడు. పిడిబాకును బిగించి పట్టుకుని దాని నడుము మీద బలంగా పొడిచాడు. కంటికి కనిపించని వేగంతో తలను అతని మీదికి విసిరింది కొండచిలువ. అతని భుజాన్ని పట్టుకుని వెళ్ళకిలా పడవేయటానికి చూసింది. వెడల్పుగా తెరుచుకున్న నోటిలోనించి వేగంగా లోపలికి బయటికి కదులుతున్న నాలుకల్ని ఒకే ఒక వేటుతో మధ్యకు తెగగొట్టేశాడు శ్రీధరుడు. దాని తల విసురుకు తల్లక్రిందులైపోకుండా దూరంగా పరుగుతీశాడు. వెనుతిరిగి ఇంకోసారి వృద్ధురాలికి అపాయం కలిగించే ఆలోచన గనక అది చేస్తే మరోసారి వచ్చి నడుమును తీవ్రంగా గాయపరచాలని అతను నిశ్చయించుకుంటూ ఉండగా అతను ఎదురుచూడని విధంగా ఇంకో ప్రక్కకు బయలుదేరిందా కొండచిలువ. 2 క్షణికాల తరువాత అర్థమైంది శ్రీధరుడికి అసలు సంగతి. అతని ఆనందానికి అంతు అనేది లేకుండా పోయింది. నడుము మీద పొడిచినా తలమీద కొట్టినా ఇసుమంతగా కూడా పట్టించుకోని ఆ క్షుద్రజీవి విపరీతమైన బాధతో విచలితమైపోతున్నది నాలుకలు మధ్యకు తెగిపోవటం వల్ల. తను ఎటుపోతున్నదో ఎలా పోతున్నదో తనకే అర్థం కానంత వేగంతో పారిపోతున్నది ఆ గ్రామంలోనించి. నిన్ను వదిలిపెట్టి ఊరుకుంటాననుకుంటే అది నీ పొరపాటే అవుతుంది. ఈరోజుతో నీ ఆగడాలకు స్వస్తి పలికి తీరవలసిందే, తనలో తను అనుకుంటూ పరుగులాంటి నడకతో దాన్ని అనుసరించాడు. గ్రామ పొలిమేరలను దాటి దట్టమైన పొదల మధ్యగా చిట్టడివి వంటి ప్రదేశాన్ని చేరుకున్నది ఆ కొండచిలువ. కనిపిస్తున్నట్లే కనిపించి ఒక్క క్షణంలో మటుమాయమైపోయింది. ఆకాశంలోని నక్షత్రాల మసక వెలుగులో పట్టిన పట్టు వదలకుండా ఆ ప్రదేశాన్నంతా అడుగడుగు గాలించాడు శ్రీధరుడు. అర్ధఘడియ తరువాత అగుపించింది అతనికి ఎండిపోయిన ఆకులతో కప్పబడిపోయిన ఒక దిగుడు బావి. శిథిలావస్థకు చేరుకున్న ఆ బావి మెట్లమీదుగా లోపలికి పోయి ఆకుల కింద చుట్టలు చుట్టుకుని పడుకుని ఉన్నది ఆ అజగరం. అది అక్కడినుంచి అవతలికి పోలేదని గ్రహించిన వెంటనే వెనుతిరిగి వడివడిగా గ్రామంలోకి వచ్చాడు శ్రీధరుడు. అతని అడుగుల చప్పుడును ఆలకించి తలుపు సందులోనించి భయం భయంగా చూస్తున్నది వృద్ధురాలు. మీ గ్రామాన్ని పీడిస్తున్న యక్షిణీ భూతాన్ని నేను చూశాను, నిప్పు కావాలి అవ్వా అంటూ తలుపుల్ని తెరిపించి ఇంటిలోపల ఉన్న ఆముదపు దీపం సహాయంతో చిన్న కాగడాను వెలిగించుకున్నాడు శ్రీధరుడు. ఇక నువ్వు నిర్భయంగా బయటికి రావచ్చు. నీకు నీ మనవరాలకి హాని చేయగల అమానుష శక్తి ఏదీ చుట్టుపట్ల లేదు అంటూ వచ్చిన దారినే వెనుతిరిగి దిగుడుబావిని చేరుకున్నాడు. ఆకలి తీరకపోగా నాలుకలు తెగిపోవటం వల్ల స్థిమితంగా ఉండలేకపోతున్నది కొండచిలువ. వికృత శబ్దాలు చేస్తూ తలను పైకెత్తి బావి పైభాగం వైపు చూస్తోంది. మలిగిపోవటానికి సిద్ధంగా ఉన్న కాగడా మంటల్ని నోటితో ఊది తిరిగి రగులు కొల్పాడు శ్రీధరుడు. 3 జానల ఎత్తున బావి చుట్టూ పేరుకుని ఉన్నాయి చెట్ల మీద నుంచి రాలిపడిన ఎండుటాకులు. వాటిని ముందుగా అంటించాడు. మంటలు బావి చుట్టూ వ్యాపించిన అనంతరం కాగడాని బావిలోకి విసిరిపడేశాడు. భగ్గుమని నాలుకలు చాస్తూ పైకి లేచిన మంటల వేడిని భరించలేక 2 నిలువుల ఎత్తుకు తలను లేపిందా కొండచిలువ. చెవులు చిల్లులు పడేలా బుసపెడుతూ విరిగిన మెట్లమీదుగా తిరిగి బావి పైభాగంలోకి వచ్చేసింది. ముందు చూపుతో బావి చుట్టూ శ్రీధరుడు సిద్ధంచేసిన అగ్నిజ్వాలలు దాని వేగాన్ని తగ్గించేశాయి. అప్పటికే మేఘాలు లేని ఆకాశంలోనించి రాలిపడిన పిడుగు మాదిరి వచ్చి శ్రీధరుడి భుజాల మీద పడనేపడింది ఆ అజగరం. పిడిబాకును ఎడమచేతిలో బిగించి పట్టుకునే ఉన్నాడు శ్రీధరుడు. ఎండుటాకుల మీది నుంచి వస్తున్న దట్టమైన పొగ మూలకంగా కనులు కనిపించకపోయినా స్పర్శను బట్టి ఎడాపెడా పొడిచాడు 2 పోట్లు. నాలుకలు తెగిన బాధతో నరకాన్ని చూస్తూ గాయపడిన నోటిని తెరిచి అతని తలను పట్టుకోబోయిందా కొండచిలువ. మంటల్లో పడిన శరీరపు కండరాలు అందుకు పూర్తిగా సహకరించలేదు. ఎడాపిడా ఒంటిమీద పడిన బాకుపోట్లు మరింత బాధను కలిగించాయి. ఫలితంగా తనంతట తనే క్రిందికి జారిపోయిందది. జారిపోతూ పోతూ శరీరంలో ఉన్న శక్తినంతా కూడగట్టుకుని తోకతో అతని నడుము మీద మోదింది. కనిపించని రాక్షస హస్తమేదో మోదినట్లు గింగిరాలు తిరుగుతూ పోయి 25 అడుగుల దూరంలో ఉన్న ముళ్ల పొదల మీద పడ్డాడు శ్రీధరుడు. చురకత్తుల వంటి ముళ్ళు శరీరాన్ని చీల్చివేయకుండా చేతుల్ని చాచి
అతి నెమ్మదిగా వెనక్కి జరగబోతుండగా అగుపించింది అతనికి ఆ పొదల మధ్య కట్టబడి ఉన్న చలువరాతి మండపం ఒకటి. దిగుడు బావిలోని నీటితో దాహాన్ని తీర్చుకున్నవారు స్థిమితంగా కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటానికి నిర్మించబడినట్లు ఉన్న ఆ మండపం వంక విచిత్రంగా చూశాడు శ్రీధరుడు. ఎక్కడ ఉన్నదో ఎవరికీ తెలియని ఆ కుగ్రామానికి సమీపంలో అంత అందమైన మండపాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికి కలిగింది? ఎవరికి కలిగిందో, ఎందుకు కలిగిందో తెలుసుకునే అవకాశం అతనికి లభించలేదు. నడుము మీద మోది అతన్ని అవతలికి విసిరేసిన తరువాత బావి చుట్టూ చెలరేగుతున్న మంటల్లో చిక్కుబడి గిలగిలా కొట్టుకున్నది కొండ చిలువ. ఎండుటాకులన్నింటినీ తోకతో చెల్లా చెదురు చేస్తూ దిగుడు బావిలోకి దొర్లిపడింది. గుబగుబలాడుతున్న గుండెలతో అప్పటి వరకు శిలావిగ్రహంలా నిలుచుని ఉన్న శ్రీధరుడిలో వెంటనే చలనం వచ్చింది. అక్కడా ఇక్కడా మిగిలిన ఆకుల్ని, ఎండు పొదల్ని ఒకచోట చేర్చి బావిలోకి నెట్టి లోపల ఉన్న మంటల్ని పెద్దవి చేశాడు. ఆఖరిసారిగా రెండు ధనువుల ఎత్తుకు లేచి దభీమని క్రింద పడిపోయిందా క్షుద్రజీవి. శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. బిగబట్టి ఉంచిన ఊపిరిని బయటికి వదులుతూ గ్రామం వైపు అడుగులు వేశాడు శ్రీధరుడు. దారిలో అగుపించిన ఒక నీటిగుంట దగ్గర ఒంటికి అంటుకుని ఉన్న దుమ్మును వదిలించుకుంటూ ఉండగా తెల్లబడింది తూర్పు దిక్కు. చినిగి పీలికిలైపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు అగుపిస్తున్న దుస్తుల్ని సరిచేసుకుంటూ అతను నీటిగుంటను వదిలి ఒడ్డు మీదకి చేరుకుంటూ ఉండగా నిశ్శబ్దంగా వచ్చి అతని చుట్టూ గుమిగూడారు గ్రామస్థులు. సంవత్సర కాలం నుంచి మా గ్రామాన్ని పట్టుకున్న పీడను వదిలించి మాకు ఎనలేని మేలు చేశావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావటం లేదు అంటూ శ్రీధరుడి రెండు చేతుల్ని పట్టుకుని కనులకు అద్దుకోబోయాడు గ్రామస్థులందరిలోకి పెద్దవాడిగా అగుపిస్తున్న వృద్ధుడు ఒకతను. చటుక్కున చేతుల్ని వెనక్కి లాక్కొని తనే అతనికి అభివాదం చేశాడు శ్రీధరుడు. మీకంటే చాలా చిన్నవాడిని నేను, నాకు నమస్కరించి చిన్నబుచ్చకండి. విధిలేని పరిస్థితుల్లో ఆ భూతాన్ని ఎదుర్కోగలిగానే కాని ఇంకో పరిస్థితిలో నేను కూడా మీ మాదిరిగానే కొండల్లోకి పారిపోయి ఉండేవాడిని అంటూ తన సాహసాన్ని మరుగుపరుచుకోవటానికి చూశాడు. ఆ విషయాన్ని గమనించలేనంత అమాయకులు కారు ఆ గ్రామస్థులు. పెద్ద పెద్ద కంఠాలతో జయ జయధ్వానాలు చేస్తూ అతన్ని అభినందిస్తూ ఊరేగింపుగా గ్రామంలోకి తీసుకువచ్చారు. నువ్వు మాకు అతిథివి, పూజనీయుడివి. రెండు మూడు దినాలు మాతోనే ఉండి మా మర్యాదల్ని స్వీకరించాలి అంటూ కొండ చిలువను ఏ ఇంటి దగ్గర ఉండగా చూశాడో ఆ ఇంటిలోనే అతనికి వసతి ఏర్పాటు చేశారు. మర్రి ఆకులతో కొట్టబడిన విస్తరిలో మధుర భక్ష్యాలు వచ్చాయి. మట్టి పాత్రలు నిండుగా రుచికరమైన ఆవుపాలు ఇవ్వబడ్డాయి. పనిపాటల్ని మానుకొని ఆ ఇంటి ముందే కూర్చున్నారు అందరూ. గుంపులు గుంపులుగా పోయి దిగుడు బావిని, అందులోని కొండ చిలువ అవశేషాల్ని చూసి వచ్చారు. పూర్వం ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రిందట కర్మఠుడనే మంత్రవాది తన ప్రియురాలితో కలిసి ఈ ప్రాంతాలకు వనవిహారం చేయటానికి వచ్చాడట. దారి కాచి తనను మట్టుబెట్టబోయిన దోపిడీ దొంగల్ని మంత్రశక్తితో భస్మం చేయ ప్రయత్నిస్తుండగా అతని ముంజేతికి ఉండే రాగి కంకణం ఒకటి జారి ఎక్కడో పడిపోయిందట. దిగుడు బావిని గురించి, దాని సమీపంలోని చలువరాతి మండపాన్ని గురించి అడిగిన శ్రీధరుడితో చెప్పటం మొదలుపెట్టాడు గ్రామ పెద్ద. 200 మంది పనివారిని పిలుచుకువచ్చి తన కంకణం కోసం ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ వెతికించాడట కర్మఠుడు. వారి అవసరాల నిమిత్తం ఆ దిగుడు బావిని, తను వారి పనిని పర్యవేక్షించటానికి ఆ మండపాన్ని నిర్మింపజేశాడట. తన తాత తండ్రులు తనకు చెప్పిన విషయాలను మననం చేసుకుంటూ శ్రీధరుడికి చెప్పాడతను. రాగి కంకణాన్ని వెతకటం కోసం తీసుకురాబడిన పనివారి మూలకంగానే మా గ్రామం ఉద్భవించింది. మేమందరము వారి సంతతి వారిమే అంటూ ఆ కథను ముగించాడు. కుతూహలాన్ని అణుచుకోవటం శ్రీధరుడికి అసాధ్యమైంది. కర్మఠుడు పారవేసుకున్న కంకణం ఏమైంది, అతనికి లభించిందా అని ప్రశ్నించాడు. పెదవి విరిచి తల అడ్డం తిప్పాడు గ్రామ పెద్ద. కర్మఠుడు జీవించి ఉండగా ఆ కంకణం అతనికి లభించలేదట. అతనికి 4-5 తరాల తరువాత మా వంశీకుడు ఒకతను నాగలి కట్టి భూమిని దున్నుతుండగా నాగేటి చాలులోనించి బయటపడింది అంటూ ఒక పాతకాలపు చెక్కపెట్టెలోనించి బరువైన రాగి కంకణాన్ని తీసి శ్రీధరుడి చేతికి ఇచ్చాడు.